కష్టపడే కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ మద్దతుతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఓట్ల కోసం ప్రతిపక్ష పార్టీలు అమలు కాని హామీలను ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అంటున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. पश्चिम निजकवर्ग बीआरएस पार्टी विस्तृत सामवेश जी प्रभुत् चीफ दासी विनय भास्कर नेतृत्व में गुलाबी पार्टी में विविध पार्टी संबंध श्रेणी चरता प्रस्तुत विनय भास्कर विनय भास्कर गारुजुन बीआरएस पार्टी को भारी चर्चा जरूरत एम चुनाव विस्तृत सामवेश संबंधी मोना बीआरएस पार्टी अभ्यर्थि गौरव तेलंगाणा जाति पिता बीआरएस पार्टी व्यवस्थापक अध्यक्ष केसीआर गारु पेर प्रकट तरह आ पेर ప్రతిపాదించినటువంటి కేటి రామారావు గారు ఇరువురి ఆశీర్వాదంతోని నేను నా నియోగర్ రాగానే పెద్దెత్తున బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి పెద్దెత్తున రావడం జరిగింది. పార్టీలకు అతీతంగా కూడా రావడం జరిగింది. నేనే ఆశ్చర్యపోయినా. ఈరోజు చూసినట్టయితే కాంగ్రెస్ బీజేపీ నుంచి కూడా మరి పెద్దెత్తున రావడం జరిగింది. మా విద్యార్థి మిత్రులు కూడా అందరూ వచ్చారు. నేను చాలా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే వాళ్ళు ఒకటే ఒకటి సమాధానం చెప్పిండ్రు. మేము మా విద్య పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం దేశ విదేశాలను తిరుగుతుంటే మా గడప ముందుకే మరి గౌరవ మంత్రివర్లు కేటి రామారావు గారు ఐటీ కంపెనీస్ తెచ్చి మేము ఇక్కడ గర్వంగా మా తల్లిదండ్రుల దగ్గర మరి జీవనం సాగిస్తున్నాం కాబట్టి ఈరోజు కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం కావాలి అని చెప్పి ఈరోజు వారు స్వచ్ఛందంగా వచ్చి మరి పార్టీలో చేరడం జరిగింది. అంటే ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గతంలో నేను 37,000తో మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ ఉత్సాహాన్ని చూసి మా కార్యకర్తల అంకితభావం చూసి మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 50,000 పైజలకు మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సాధించడం బీఆర్ఎస్ పార్టీగా బంగారు తెలంగాణ నిర్మాణానికి మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనేక మంది గత 9 ఏళ్ల నుంచి లబ్ధి పొందినటువంటి అనేక వర్గాల ప్రజలు రైతులు వీళ్ళందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి నన్ను ఆశీర్వదిస్తుంటే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయటం ఎంతో గర్వంగా ఉంది. మరి నా జీవితానికి తృప్తినిచ్చింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలుస్తాను. నిన్న ఏదైతే అమిత్ షా రైతు గోసా అనే సభ పెట్టి మాట్లాడినటువంటి తీరు అంతకుముందుకు కాంగ్రెస్ సంబంధించి ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ అని ప్రకటించినటువంటి ఖర్గే మాట్లాడిన మాటలు ఏ రకంగా చూస్తారు అంటే చెప్తాను. అమలు కాని అంశాలను కూడా వారు ప్రస్తావిస్తూ మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలనుకునే బీజేపీ నాయకులకు మరి కర్ణాటకలో బుద్ధి చెప్పారు. సరే కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్లకు మరి అధికారం ఇస్తే వారి కుమ్మలాటలే సరిపోయింది. అక్కడ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా కాంగ్రెస్ బీజేపీ నాయకులు మరి రాజీనామాలు చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుతున్నారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే అనేక డివిజన్ల నుంచి మరి కాంగ్రెస్లో బీజేపీలో పనిచేసినటువంటి శ్రేణులందరూ కూడా ఈరోజు మన కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి మేము కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వం పనిచేస్తామని చెప్పి స్వచ్ఛందంగా చేరినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరోసారి మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అమలు కాని హామీలు ఇస్తా ఉన్నారు. అటు మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం ఖాయమని చెప్పి దాస్యం వినయ్ భాస్కర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సంజీవ్ తో ప్రదీప్.